We make this video out of love and respect on National Award winning writer and director Sri Nilakanta Garu. Sir, thank you for coming up with new concept through Maya movie. We wish you all the best, sir. యారా ఏమైందిరా నీకు అసలు వద్దు బాబాయ్ అది నీ లెక్కదు ఏమైందిరా నీకు ఎప్పుడూ అరపెక్కే అదిరిపోయింది అనేవాడివి సర్లే మాతో నెక్స్ట్ పెక్ జాయిన్ అవుదు గానీ సరేనా కాదు బాబాయ్ రాత్రి అసలు నిద్రలేదు ఉదయం నుంచి ఒకటే దడదడగా ఉంది ఊరుకోరా ఏంటది ఎవడరా వాడు ఏం జరిగింది నువ్వు అలా ఉండమాకరా బాబాయ్ చెప్తేనేగా తెలుసేది ప్రాబ్లం ఒంట్లోనా ఇంట్లోనా సారీ బాబాయ్ అదంతా బానే ఉంది కానీ అది మరేంట్రా బయట వాళ్ళు కాక ఇంట్లో వాళ్ళు కాక మరి ఇంకేంట్రా నాకు నేనే బాబాయ్ ఎంత సర్ది చెప్పుకుంటే నా వల్ల కావట్లేదు లోపల ఒకటే బాధ ఎవరికి ఏదో జరగబోతుందని ఒకటే కంగారుగా ఉంది రాత్రి నా కళ్ళలోకి వచ్చింది నిజంగానే జరుగుతుందేమని భయంగా ఉంది జరగబోయేదేదో ముందుగా నాకు ఇంటిచ్చినట్టు అనిపిస్తుంది ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదని నా మైండ్ ఎంత చెప్తున్నా నా మనసు కుదిరిపడట్లేదు బాబాయ్ అలా ఎందుకు జరగదు అనుకుంటున్నావు కుక్కలేడిస్తే అశుభం అంటారు ఒకసారి ఏం జరిగిందో తెలుసా మా ఫ్రెండ్ ఒకతను చెన్నైలో ఉన్నప్పుడు ఎందుకో ఒకరోజు సడన్గా తెల్లవారుజాము 4 గంటలకు మెలకు వచ్చిందట ఏదో తెలియని అలసట ఎంత చెప్పు నేను చెన్నై వచ్చిన చుట్టాలు ఇంటికి రాలేదేంటబ్బా అని ఆలోచిస్తుండగా సరిగ్గా ఎర్లీ మార్నింగ్ 7:00కి వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందట మన రోజువారీ జీవితంలో ఇలాంటి అలజడులు జరగడం సహజం ఇవన్నీ కూడా కామన్ అయితే ఇప్పుడు ఏమంటావు మన గణేష్ విషయంలో కూడా జరుగుతాయంటావా ఏమో జరగచ్చు జరగకపోవచ్చు కానీ దాని గురించి పట్టించుకోవడం మంచిదని నా ఫీలింగ్ అసలు నీకేం కనపడింది గణేష్ ఏంటో రాత్రి నా ఒళ్ళంతా చౌండ్లు పట్టేశాయి నేను కంగారుగా వెళ్తున్నానంట కానీ ఎక్కడికో తెలియదు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఓ చోట ఆగిపోయి బిగ్గరగా ఏడుస్తున్నానంట అక్కడ ఏం చూస్తున్నాను స్పష్టంగా తెలియట్లేదు కానీ చూసింది మాత్రం ఒక పర్సన్ని చుట్టుపక్కలంతా ఒకటే ఏడుపు శుభకార్యం అశుభకార్యం అయినట్టు అనే మాటలు పడుతున్నాయి ఆ పర్సన్ పక్కన చాలా నీళ్ళున్నాయి నాకు మాత్రం ఎందుకు జరిగింది పాపం ఎందుకు జరిగిందని బాధ భయం కంగారు ఏమీ అర్థం కావట్లేదు ఇంతలో సడన్గా నిద్రలేచా చుట్టుపక్కల చూసుకుంటే అంత ప్రశాంతంగా ఉంది అమ్మయ్యా అంత కాలే అనుకొని ఊపిరి పీల్చుకున్నా కాకపోతే సరిగ్గా నిద్ర పట్లప్పటి నుంచి అక్కడి నుంచి అదంతా నా కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుంది ఇదివరకు కళ వచ్చిన తెల్లవారేసరికి గుర్తుండేదే కాదు కానీ ఇది అలా కాదు ఇప్పుడే ఇక్కడే జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఎక్కడా ఎవరనేది మాత్రం అర్థం కావట్లేదు నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అంత పొడిపొడిగా చెప్తే ఎలా తెలుస్తుంది బాబాయ్ కాస్త క్లియర్గా చెప్పు అవి అలాగే ఉంటే పూర్తిగా తెలిసే అవకాశం ఉంటే మనకి తిప్పలేందుకు అందుకేనేమో జరగబోయేది ముందే కనబడితే ఇంక దాన్ని జయించడమో లేక జీర్ణించుకోవడమో తప్ప జీవించడం ఉండదంట అదో పెద్ద నరకం అందుకే ఇలాంటి విషయాలన్నీ ఆ పెద్ద ఆయన వదిలేస్తాను గణేష్ దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం దీన్ని ఎలాగైనా పట్టుకోవడమే కానీ ఎలా ఇది ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదే ఒకటి మాత్రం కరెక్ట్ బాబాయ్ ఇదంతా మన దగ్గరలోనే జరుగుతుంది ఎక్కడో నువ్వు ఇక లైట్ తీసుకో బాబాయ్ మొత్తం తేలిపోయింది అసలు నీకు ఏమర్థమైంది అసలు నీకు ఏమర్థమైంది
బాబాయ్, మన గణేష్ చెప్పిన ప్రకారం ఇదంతా ఒక నీళ్లున్న ప్రాంతంలో జరిగింది. కానీ మన ఊరంతా గాలిస్తే ఒక చుక్క నీరు లేదు, ఒక చిన్న పిల్లకాలువ కూడా లేదు. సో ఇదంతా జరిగే ప్రసక్తే లేదు. అది కూడా పాయింటే. హలో, అవునా? కంగ్రాట్స్ కంగ్రాట్స్, మొత్తానికి నీకు తోడు దొరికింది. అవునా? అప్పుడే. సరే సరే సరే, తప్పకుండా తప్పకుండా. ఎక్కడ బాబాయ్? అబ్బో, నువ్వు తోపువే. షూర్ షూర్ షూర్, ఓకే బాయ్. ప్రాబ్లం సాల్వ్ కదా. నాకు గుడ్ న్యూస్, ఈ వీకెండ్ మా ఫ్రెండ్ బ్యాచులర్స్ పార్టీ ఇస్తున్నాడు. రాజుగారు మీరు రావచ్చు కదా. నేనెందుకులే కిషోరు, మీరందరూ అక్కడ ఫుల్గా తాగుతుంటే నేనొక్కడనే బోర్ కొట్టేస్తుంది. నేను రానులే. రాజుగారు మీరు రండి చెప్తాను, అక్కడ మనకి ఫుల్ టైం పాస్. మా ఫ్రెండ్ అక్కడ ఫామ్ హౌస్ ఒకటి రెంట్కి తీసుకున్నాడు. అక్కడ ఆడేటోడు ఆడొచ్చు, తాగేవాడు తాగొచ్చు. అక్కడ ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఏమన్నా? ఏం బాబాయ్, నీకు రావాలనుందా? చెప్పు, తీసుకెళ్ళిపోతాను. అది కాదు కిషోర్, లాస్ట్లో స్విమ్మింగ్ పూల్ అన్నట్టున్నా. అవును చెప్పాను, స్విమ్మింగ్ పూల్. ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూలా? అయితే ఇప్పుడు ఏంటంటారు? అయితే నేనేనా? ఇంకా డౌటా? ప్లీజ్ బాబాయ్, నువ్వో కాదో నాకు తెలియదు, బట్ నువ్వు వెళ్ళమా ప్లీజ్. కిషోరు, రేపు అక్కడికి వెళ్ళి నువ్వు తాగడం తప్ప ఏం చేయలేవు. ఎలాగో గణేష్ ఇంకో పార్టీ ఎత్తాడులే, ఎలాగో వాళ్ళ ఆవిడ లేదు కదా. ఆ పార్టీ ఏదో ఇక్కడే ఎంజాయ్ చేద్ది గానీ, నువ్వు డ్రాప్ అయిపో పార్టీ నుంచి. ఇదేంట్రా బాబు, ఇటు చేసి అటు చేసి నన్ను ఇరికించేస్తున్నారు. ఇరికించడం కాదు కిషోర్, నిన్ను రక్షిస్తున్నారు. అది ఈఎస్పీలో ఉన్న గొప్పతనం. తెలివి ఉండి ట్రై చేస్తే మనల్ని మనం రక్షించుకోగలం. అదే గణేష్కి ఈఎస్పీ రాకుంటే ఏంటి నీ పరిస్థితి? నువ్వు ఉండరా బాబు, మరీ భయపెట్టేస్తున్నా. నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అయ్య బాబోయ్, వీళ్ళేంటి నన్ను బుక్ చేసేటట్టున్నారు. ఏమైంది? ఏమైంది బాబాయ్, ఏమైంది? వాటర్ చూసి కడు తిరిగాయి అంతే. బతికించావరా? ఓకే ఓకే మామా, నేను పార్టీకి డ్రాప్ అవుతున్నా. చూస్తుంటే సరేనా, టెన్షన్ తగ్గి నీకు పెరిగినట్టుంది. ముందు చెమటలు తుడుచుకో. ఇది కొంచెం వావర్లే, నువ్వు ఎలాగో వెళ్ళట్లేదు కదా, అయితే నీకెందుకు టెన్షన్? అయితే ప్రాబ్లం సాల్వ్, నువ్వు కాదు. ఇంకా టెన్షన్ వదిలే కిషోర్. బాబాయ్, నాకు డౌట్, మనం ఎంతసేపు మన నలుగురు గురించి ఆలోచిస్తున్నాం. ఇటు చూస్తే మనెవరికి శుభకార్యాలు లేవు. అబ్బా ఇక ఆపండ్రా, నన్ను ఆపారుగా, ఇంకేం జరగదులే. అంతేనంటావా? అంతేరా, ఈరోజు చూడు హ్యాపీగా నిద్రపడద్దే. మహా అయితే స్నానం చేసి దండం పెట్టుకుని పడుకో. అలాగే. నువ్వు గ్రేట్ బాబాయ్, బాగానే క్లియర్ చేసుకున్నావు. ఆల్ హ్యాపీస్. మరి గుడ్ నైట్, హ్యాపీగా నిద్రపో. గుడ్ నైట్, బాయ్. ఓకే ఓకే బాబాయ్, బాయ్ రా. బాయ్ రా. ఓకే బాయ్. ఓకే బాబాయ్, కలుద్దాం. బాయ్. ఎవర్రా, శృతియా? అవును బాబాయ్, శృతియే. ఇంటికి వెళ్ళాక ఫ్రీగా చేస్తాను ఫోన్. ఎరా, 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాం, 7 అడుగులు ఎప్పుడేస్తావరా? దానికి ఆ పైవాడి కృప ఉండాలి, టైం రావాలి. పదరా వెళ్దాం. ఈ షర్టే నా డ్రీమ్లో వచ్చింది. అంటే ఈరోజు ఏదో జరుగుతుందా? మన వాళ్ళు ఏం జరగదన్నారే. చీ చీ చీ, ఎవరు ఎవరు ఉంటారు? ఎవరు చెప్పాలి ఇది? ఊరికెందుకు ట్రై చేద్దాం. కమాన్ కమాన్ కమాన్. హలో బాబాయ్, చెప్పేది అది కాదు బాబాయ్. బాబాయ్ బాబాయ్, ఒక్కసారి ఫోన్ లే బాబాయ్. Come on. Come on.
అంబులెన్స్ మీద పేరును ఎందుకు రివర్స్ లో రాస్తారు? ఓ నో, నాకు ఆ పేరు పేరు బాబాయ్. షిట్, ఈ టైం స్విచ్ ఆఫ్ అయింది బాబాయ్. లూజర్ అనే పేరుతో రసూల్, ఊరుగంటి పూర్తి పేరు ఊరుగంటి రసూల్. ఓ షిట్, అంటే ఇప్పుడు విజయవాడ తన లవరు పెళ్ళి. గణేష్, తెలివి తెగువ ఊరుగంటిని కాపాడుతుందా? పోని, ఈ దేవుడి మీద ఉన్న అపార నమ్మకం కాపాడుతుందంటారా? ఏమో, ఏమాయైనా జరగచ్చు, జరగకపోవచ్చు. నౌ ద మాయా బిగిన్స్. జరగబోయేది ముందే కనబడితే మాయా, అదే ESP, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఆ మాయా కమ్మిన వారి మైండ్ మరిగిపోతూ ఉంటుంది, మనసు కరిగిపోతూ ఉంటుంది. వారి కథ ఉత్కంఠ భరితం. ఎంతో ఉత్కంఠతను కలిగజేసే ఈ ESP కాన్సెప్ట్ను ఒక అద్భుతమైన కథతో మాయా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అందిస్తున్న శ్రీ నీలకంఠ గారికి కృతజ్ఞతలు. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ విత్ ESP కాన్సెప్ట్ అండ్ ఆర్ వెయిటింగ్ వెరీ ఈగర్లీ ఫర్ మాయా రిలీజ్.